యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆయనే గనుక సమయానికి సహాయం చేయకపోయి ఉంటే అల్లాడిపోయేవాళ్ళం. అమ్మా, పిన్నీతో మాట్లాడతాను. సౌమ్య మాట్లాడుతుందంటవని హలో పిన్నీ. చెప్పు తల్లి. నాకు చాక్లెట్స్ కొంటున్నావు, బట్టలు కొంటున్నావు, స్కూల్ ఫీజులు కడుతున్నావు, ఇప్పుడు నన్ను ఆపద నుంచి కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్ పిన్నీ. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు నాన్నా? చెప్పాలి పిన్నీ, ఎందుకంటే నువ్వు నా కోసం దేవుడు పంపించిన పిన్నివి. ఇంట్లోనూ నీలాంటి పిన్ని ఉండదు. మా ఫ్రెండ్స్ అందరికంటే నేనే లక్కీ, ఎందుకంటే నాకిద్దరు అమ్మలు. ఐ లవ్ యూ, లవ్ యూ సో మచ్ పిన్ని. నీకోసం నేనేమైనా చేస్తాను బంగారు తల్లి. ఇంకా నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 4 రోజులు పోయిన తర్వాత మీ ఫ్రెండ్స్తో చక్కగా ఆడుకోవచ్చు, సరేనా? సరే పిన్ని. బాబాయ్కి కూడా థ్యాంక్స్ చెప్పు. సరే, అమ్మకిస్తున్నా. నువ్వు తాగు. అవని, ఏంటక్క దానికి ఇప్పుడే అంత పెద్దరికం వచ్చేసింది? పేదరికం అనుభవించిన మనలాంటి వాళ్ళకే తొందరగా పెద్దరికం వచ్చేస్తుందవని సౌమ్య అన్న ప్రతి మాట సత్యం. శ్రీకరికి నా తరపున ధన్యవాదాలు చెప్పు, సరేనా? సరే. ఎక్కడున్నావు? చిన్న పనుండి బయటకొచ్చాను. దారిలో నిహారిక వాళ్ళ పేరెంట్స్ కనబడితే గట్టిగా బుద్ధి చెప్పాను. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిహారిక గురించి తెలియడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో నాకంటే తెలివిగా ప్రవర్తిస్తుంది. ఈరోజు ఇంట్లో ఒక సంఘటన జరిగింది. తన గురించి బయట పడిపోతుంది అనుకునే లోపే మొత్తం రివర్స్ చేసేసింది. నిహారిక ఎన్ని చేసినా న్యాయం నీ వైపుంది, గడువులోగా నువ్వే గెలుస్తావని ఆ నమ్మకం నాకుంది. పట్టువదలని విక్రమార్కుడులా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఎన్ని అనుకున్నా తుది తీర్పు కాలానిదే కదా. ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళరాదు? సౌమ్య ఆపరేషన్ సక్సెస్ అయితే గుడికొస్తానని మొక్కుకున్నాను. ముందు గుడికెళ్ళొస్తాను. సరే అయితే. సరే అక్క, ఉంటాను. నీ మాటలకి పిన్ని మురిసిపోయి నీకు పెద్దరికం వచ్చేసిందని మెచ్చుకుంటుంది. పాప ప్రాణం శ్రీకర్ గారి సాయం వలన, నీ దయ వలన గండం నుంచి బయటపడింది. మాకెంతో మేలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పుడు పాపకి ఏం కాకుండా చూసుకోవాలనే భారం నీ మీదే వేస్తున్నాను. ఇక నా జీవితం గురించి అంటావా? నేను నిన్ను దర్శించుకోవడం, పూజలు చేయడం, నా గోడెను విన్నవించుకోవడం జరుగుతూనే ఉంది. కానీ ఎందుకో నా మీద నీకు జాలి కలగడం లేదు. కలవని జాతకంతో శ్రీకర్ గారికి భార్యనయ్యాననే కోపం నీకున్నట్టుంది. అందుకే అంగీకరించలేకపోతున్నా, ఆశీర్వదించి గట్టెక్కించలేకపోతున్నా. నా పోరాటం నేను చేస్తున్నాను. ఎంతవరకు విజయం సాధిస్తానో తెలీదు. నా ప్రయత్నానికి నీ సహాయం కావాలి. నా తాలిబంధం దూరం కాకుండా నా విజయంలో నీ భాగస్వామ్యం ఉండాలి. కరుణించు స్వామి. వీరభద్రాయ అగ్నినే
సంహార సకల లోకాయ సంతమాయ సత్య సాక్షాత్కార పట్టుకోండమ్మా, పట్టుకుని అలా కూర్చోబెట్టండమ్మా. అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? కళ్ళు తిరిగినట్టు అనిపించింది, కాలు స్లిప్ అయ్యి అలా పడిపోయాను. ఎవరైనా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండమ్మా. సరే పూజారి గారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాను, ఎప్పుడు ఇలా జరగలేదు పూజారి గారు. దెబ్బలేం తగలలేదు కదమ్మా, ఏం కాదులే. శరీరానికి గాయం కాకపోవచ్చు కానీ మనసెందుకో ఆందోళనగా ఉంది. భగవంతుని సమక్షంలో జరిగే ప్రతి కార్యం వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉంటుందమ్మా. అది సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇదిగో కొంచెం వాటర్ తాగమ్మా. థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదమ్మా, బయలుదేరుతాను. జాగ్రత్త అమ్మా. మెల్లగా. పర్లేదండి, థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా, జాగ్రత్త అమ్మా. స్టాఫ్ మీద చేయి చేసుకుంటావా? రేయ్, నీ ఫోన్ ఇవ్వరా. అన్నా, హలో. నేను నాగేంద్ర. నీ నంబర్ నుంచి చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదని వేరే నంబర్ నుంచి చేస్తున్నావా? టెండర్తో నా లైఫ్ మరో మెట్టెక్కుతుంది, అర్థం చేసుకో. 100 నంబర్లు మార్చి చేసినా నాది సేమ్ ఆన్సర్, గుర్తుంచుకో. అయితే మనసు మారదన్నమాట. అదింకా అర్థం కాలేదా నీకు? నీకే నీ భవిష్యత్తు గురించి అర్థం కావట్లేదు. వార్నింగా? అంతవరకు తెచ్చుకోవనుకున్నాను, కోరి కోరి మరీ తెచ్చుకున్నావు. ఇంకొక్కసారి నాకు నీ నుంచి కాల్ వచ్చిందంటే అరెస్ట్ అవుతావు. మైండ్ ఇట్. నన్ను అరెస్ట్ చేస్తావా? బయటికి రాకుండా కూడా చేస్తాను. అంత ఈజీ అనుకుంటున్నావా? నా ఫ్యామిలీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? డిస్కషన్ వద్దు, ఫైనల్ డెసిషన్ ఏంటి? ఆశలు వదులుకో, నేను నా కంపెనీకి మోసం చేయలేను, దట్స్ ఆల్. నాన్న బుజ్జి బంగారం అంటూ నచ్చ చెప్పి చూశాను, నా దారికి రాకుండా ఈ నాగేంద్రనే కొట్టాడు. రే శివ, వాడికి మనం ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకో వాడికి బతికే టైం ఇవ్వకూడదు. బదండ్రా,
అవని. ఏం పోయింది? అది ఆంటీ నత్త. ఆగిపోయావేంటమ్మా, చెప్పు. తాళి గురించి చెప్పుకునే ధైర్యం చేయలేకే కదా ఎన్ని సమస్యలు. ఏం పోగొట్టుకున్నావో చెప్పమ్మా. అది నా నా మొబైల్ కనిపించట్లేదు ఆంటీ. దాని గురించి ఇంత కంగారు పడుతున్నావెందుకు? నీ రూమ్లో సరిగ్గా చూసావా? ఆంటీ చూశాను. టెన్షన్ పడకుండా మరోసారి రూమ్లో వెతకమ్మా, దొరుకుతుంది. సరే ఆంటీ, మీరు చెప్పినట్టు చేస్తాను. మొబైల్ ఒక నిమిషం కనిపించకపోయేసరికి మనిషి ఏదో కోల్పోయినట్టు తయారైంది జనరేషన్. మొబైల్ గురించి టెన్షన్ పడుతున్నట్టు నాకైతే అనిపించడం లేదండి. ఎప్పుడు ఇలా జరగలేదు. ఎక్కడ పడిపోయింది? ఎందుకు ఇలా జరిగింది? ఏదైనా అశుభమా? ఈ తాళిలో నీ భర్త ఆయుష్ందా? ప్రతి ముడితోనూ తన ఊపిరి ముడివేసి ఉంది. నువ్వు దీనిని తెంచిన వెంటనే ప్రాణగండం అతన్ని వెంటాడుతుంది, మృత్యువు కబళించి వేస్తుంది. చిన్న తాళి కొన్ని గంటలు నా మెడలో లేనందుకే ఆయనకు పెద్ద గండ ఎదురైంది. ఎప్పుడేదైనా ప్రమాదం జరగబోతుందా? అవని, ఏంటండి? ఫోన్ దొరికిందా? ఇంకా లేదండి, అదే వెతుకుతున్నాను. అక్కడుందిగా. అరే, ఇక్కడే ఉంది కదా. చంకన బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఇల్లంతా వెతుకుతున్నాను. నా కాన్సన్ట్రేషన్ అలా ఉంది మరి. థ్యాంక్స్ ఆంటీ. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు మొబైల్ గురించి కంగారు పడడం లేదని నాకు అర్థమైంది. ఏం పోగొట్టుకున్నావు నిజం చెప్పు. వస్తువు పోగొట్టుకున్న కంగారు కాదిది, ఏదో విలువైంది పోగొట్టుకున్న బాధ నీలో కనబడుతోంది. నాతో చెప్పుకోకూడదా? చెప్పుకునేదే, కానీ దానికి ఇది సమయం కాదంటే. చెప్పవని. ఏం లేదాంటీ, ఫోన్ గురించి అంత టెన్షన్ పడ్డాను అంతే. నిజమైతే పర్వాలేదు, అబద్ధమైతే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నట్టు. ఆయనకేమీ జరగకుండా కాపాడు. ఆ
ఇంటి దగ్గర అనుబనువు వెతికాను, వీధిలో వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఖచ్చితంగా గుడిలోనే పడుంటుంది. ఏంటిది, రోడ్డుకి అడ్డంగా వెహికల్ పెట్టారు, అడ్డు తప్పుకోండి. అడ్డు తప్పుకోవడానికి రాలేదు. నిన్ను తప్పించడానికి వచ్చాం. శ్రీకర్ గారికి ఏం జరగక ముందే తాళి నా మెడలో పడాలి. ఫాస్ట్గా పోనివ్వండి. మా బాస్ ఎన్నో రోజుల నుంచి బతిమలాడుతుంటే మాట వినకుండా చాలా ఓవర్ చేస్తున్నావేంటి? అడ్డదారులు వచ్చేవారికి నేను సహాయం చెయ్యను, అలాగే నా కంపెనీని నేను మోసం చేయను. ఎన్నో సంవత్సరాలుగా నిజాయితీతో పనిచేసి ఓ కోటలా నమ్మకాన్ని ఏర్పరచుకున్నాను. ఇప్పుడు ఆ నమ్మకం చిన్న గాలివానకి కూలిపోవడం నాకిష్టం లేదు. ప్రాణం పోతుందన్నా లెక్క చేయవా? ప్రాణం పోసేది భగవంతుడు, తీసే అధికారం కూడా ఆయనకే ఉంటుంది. మధ్యలో నువ్వెవడివిరా? నీ ప్రాణం తీసుకురమ్మని మీ దేవుడే పంపించాడు శ్రీకర్. నువ్వు పోతే నీ ప్లేస్లోకి మరో ఎంప్లాయీ వస్తాడు, వాడు ఖచ్చితంగా మా మాట వింటాడు. రేయ్, ఇంకా మాట్లాడనవసరం, వేసేయండిరా. ఆయనకేం కాకూడదు, ఆయన క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. నీతి నిజాయితీ అంటూ కొటేషన్ చెప్పాడు, ఇప్పుడు పైకి వెళ్ళి ప్రవచనాలు చెప్పుకుంటాడు. రే శివ అన్నా, మీ తమ్ముడికి ఉద్యోగం లేదన్నావు కదా? అవునన్నా. ఏదో రకంగా వీడి సీట్లో కూర్చోబెడదాం. అలాగే అన్నా. మన పనులు సులువుగా అయిపోతాయి. పదండ్రా. ఇప్పుడే జరిగినట్టుంది, ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి. అంతకంటే ముందు అంబులెన్స్ చేయడం మంచిది.